Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Bengaluru. In this video session, I am going to deal embryology, physiology and ecology paper. So in this paper, I am going to discuss physiology of circulation, which is a subtopic of physiology. So let's discuss our topic. So first one, introduction. So circulation ante enti? So circulation is nothing but so manam teeskunna food, okay na? So manam teeskunna food lo unna vitamins kaani, okay na, minerals kaani, so digested food materials kaani, okay na? Next oxygen kaani. So ivanni enti ante so certain types of, okay na, anni tissues ki mana body lo unna anni tissues ki various tissues ki avi supply anedi avvali. So den dwara supply avutayi, ఓకేనా, ఒక మీడియేటర్ అనేది ఉండాలి కదా, సో ట్రాన్స్పోర్టర్ అనేది ఉండాలి కదా. సో అది ఏంటి అంటే మనకి మన బాడీలో సో బ్లడ్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అంత కార్బన్ డైఆక్సైడ్ ఈ నైట్రోజన్ వేస్ట్ కూడా ఫ్రమ్ బాడీ నుంచి సో లంగ్స్ కానీ సో కిడ్నీస్ నుంచి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ కానీ సో కార్బన్ డైఆక్సైడ్ కానీ సో ఇవి కూడా ఏంటి అంటే లైక్ ఈ బాడీలోనే ఉన్న ఈ బ్లడ్లో మనకి సర్క్యులేట్ అయ్యి సో బయటకు అనేది వస్తాయి అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈస్ డన్ త్రూ ఏ సిస్టమ్ కాల్డ్ యాజ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటూ ఉంటారు. సో సర్క్యులేటరీ సిస్టమ్లో అసలు ఏముంటాయి, సో ఏ ఫ్లూయిడ్స్ అనేవి క్యారీ చేస్తాయి, సో ఏ పార్ట్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి అనేది మనకి చెప్తున్నారు. సో సర్క్యులేటరీ సిస్టమ్లో మనం మెయిన్ చూసుకుంటే కనుక బ్లడ్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ హార్ట్. సో హార్ట్లో ఏంటి అంటే ఆర్టరీస్, వెయిన్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఏంటంటే ఫిజియోలజిస్ట్లు ఏంటి అంటే టూ హార్ట్స్ కింద డివైడ్ చేశారు, మయోజెనిక్ హార్ట్ అండ్ న్యూరోజెనిక్ హార్ట్స్ కింద మనకి డివైడ్ చేశారనమాట. సో మయోజెనిక్ అండ్ ఈ న్యూరోజెనిక్ హార్ట్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో మయోజెనిక్ హార్ట్స్ అంటే ఏంటి అంటే సో ఇది హ్యావింగ్ ఏ రిథమిక్ పవర్ అనమాట, ఓకేనా. సో ఇవి ఏంటి అంటే హార్ట్ మజిల్స్ నుంచి ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో న్యూరోజెనిక్ హార్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ మెయింటైన్స్ ద రిథమిసిటీ, ఓకేనా. సో హార్ట్ అండ్ లవ్ డబ్ లవ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా, సో అట్లాగా మనకి సో ఈ టైప్ ఆఫ్ మూమెంట్ అనేది ఉంటుందని మనకి చెప్తున్నారు. సో ఇస్ డ్యూ టు ద స్టిమ్యులేషన్ ఆఫ్ హార్ట్ బై ది నర్వస్ ఎలిమెంట్స్, ఓకేనా. సో నర్వస్ ఎలిమెంట్స్ ద్వారా హార్ట్ అనేది స్టిమ్యులేట్ అయితే రెస్పాండ్ అయితే కనుక దాని ద్వారా న్యూరోజెనిక్ హార్ట్స్ అని అంటూ ఉంటాం. సో ఇన్ డీటెయిల్గా మయోజెనిక్ హార్ట్స్ అంటే ఏంటి అంటే సో ఈ హార్ట్ బీట్ అనేది ఏంటంటే హార్ట్ యొక్క మజిల్స్ ద్వారా జరిగితే కనుక, ఓకేనా, హార్ట్ యొక్క మజిల్స్ ద్వారా జరిగితే కనుక దాని ద్వారా మయోజెనిక్ హార్ట్స్ అని అంటూ ఉంటాం. సో ఈ ఎసిటైల్ కొలాయ్ అనేది ఏంటంటే విచ్ ఇన్హిబిట్స్ ద మయోజెనిక్ హార్ట్స్ అనమాట, ఓకేనా. సో యూజువలీ ఈ ఎసిటైల్ కొలైన్ అనేది ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్ అని మనం చెప్పుకున్నాం. సో ఒక సిగ్నల్ అనేది లేటర్ ఆన్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ చూసుకుంటే కనుక సో అందులో ఒక న్యూరన్ నుంచి ఇంకొక న్యూరన్ టెర్మినల్కి ఏంటి అంటే సో ఈ పాస్ ఆన్ అనేది అవ్వడానికి, ఓకేనా. సో ఒక న్యూరన్ టెర్మినల్ నుంచి సో వేరే ఒక ఆక్సాన్ డెండ్రైట్స్ కానీ సో వీటికి నెక్స్ట్ న్యూరాన్కి పాస్ ఆన్ అవ్వడానికి సిగ్నల్ అనేది పాస్ ఆన్ అవ్వడానికి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎసిటైల్ కొలైన్ అనేది ఏంటి అంటే ఈ మయోజెనిక్ హార్ట్స్ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. ద హార్ట్స్ ఆఫ్ ద వెటివే మొలస్కన్స్లోనూ సో మొలస్కన్స్లో చూసుకుంటే కనుక దే ఆర్ హ్యావింగ్ ఏ మయోజెనిక్ హార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇన్ ఫిషెస్లో కానీ యాంఫిబియన్స్లో చూసుకుంటే కనుక ద హార్ట్ బీట్స్ అనేది ఏంటంటే స్టార్ట్స్ ఆఫ్ ది సైనస్ వెనసెస్ దగ్గర మనకి హార్ట్ బీట్ అనేది మనకి అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనేది మనకి చెప్తున్నాం. సో బర్డ్స్లో మెమ్మర్స్లో చూసుకుంటే కనుక సైనస్ ఆర్బిటల్ నోడ్ అనేది మనకి ఈ హార్ట్ బీట్ అనేది అవ్వడానికి తోడ్పడుతుంది అని మనకి చెప్తున్నారు. సో సైనస్ వెనసెస్ అనేది ఏంటంటే ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద అడల్ట్ యాంఫిబియన్ హార్ట్ అనమాట, ఓకేనా. సో ఈ సైనస్ వెనసెస్ అనేది ఏంటంటే లేటర్ ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా ఏంటంటే వీటిలో రిమూవ్ అవుతూ వచ్చిందని చెప్తున్నాను. ద నార్మల్ రిథమ్ అనేది ఏంటంటే స్టాప్స్ అండ్ అదర్ రీజన్స్ మే టేక్ ఓవర్ ద ఇనిషియేషన్, ఓకేనా. సో సైనస్ వెనసెస్ అనేది ఏంటంటే విచ్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సో చెప్పుకున్నాం. సో నార్మల్ రిథమ్స్ అనేది మనకి స్టాప్ ఆన్ అయ్యి సో లేటర్ ఆన్ ఏంటంటే మిగతా ఉన్న పార్ట్స్ అనేవి ఏంటంటే మిగతా సో స్టార్ట్ అవ్వడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది నెక్స్ట్ స్టాప్ అయిన తర్వాత ఏంటంటే మనకి మిగతా అది స్టాప్ అవ్వడానికి
నార్మల్ రిధంలో మనకి అవ్వడానికి కొన్ని ఒకసార్లు కొన్ని డ్యామేజ్ అవ్వచ్చు. ఈ వాల్వ్స్ కానీ డ్యామేజ్ అవ్వచ్చు, వెంట్రికల్స్ కానీ ఆర్గన్స్ కానీ మనకి ఏంటంటే ఒకసారి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏంటంటే మనకి హార్ట్ బీట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఈ నార్మల్ రిధమ్ స్టాప్ అవ్వడానికి ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ రీజన్స్ అనేవి సో ఇనిషియేట్ చేస్తూ ఉంటాయని మనకి చెప్తున్నాం. సో ఇన్ అడల్ట్ మెమేలియన్ హార్ట్స్లో ఏంటంటే లోకల్ కూలింగ్ ఆర్ వార్మింగ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ఆల్టరింగ్ ద రేట్ వెన్ సప్లైడ్ ఇన్ ద వెన్ అప్లైడ్ ఇన్ ద సైనస్ ఆర్టికులర్ రీజన్. సో ఈ కూలింగ్ అండ్ వార్మింగ్ ఆఫ్ ఎన్ బ్లడ్, సో ఇది కూడా ఏంటంటే మనకి సో ఈ క్రూషియల్ రోల్ అనేది దాని యొక్క హార్ట్ రేట్ అనేది కూడా మనకి ఆల్టరింగ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో న్యూరోజెనిక్ హార్ట్లో చూసుకుంటే కనుక ఏంటి అంటే హార్ట్ బీట్ అనేది గ్యాంగ్లియోనిక్ సెల్స్ అనేవి గ్యాంగ్లియోనిక్ సెల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఎసిటల్ కొలైన్ కూడా ఏంటి అంటే ఇందులో యాక్సలరేట్ చేస్తుంది ఈ న్యూరోజెనిక్ హార్ట్స్ని, సో యాక్సలరేట్ చేస్తుంది, ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మయోజెనిక్ హార్ట్స్లో ఏంటి అంటే ఇట్ క్యాన్ సప్రెస్ అనమాట, ఓకే, ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. సో ఈదర్ ఇన్హిబిట్స్ ది న్యూరోజెనిక్ హార్ట్స్ అనమాట. సో ఈదర్ అనేది సో న్యూరోజెనిక్ హార్ట్స్ని ఏంటంటే ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే న్యూరోజెనిక్ హార్ట్స్ వచ్చేసరికి ఏంటంటే హ్యావింగ్ ఏ గ్యాంగ్లియోనిక్ సెల్స్ ఓన్లీ ఇట్స్ డోర్సల్ యాస్మ. సో డోర్సల్ సైడ్లో ఏంటంటే గ్యాంగ్లియోనిక్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఇనిషియేట్ చేస్తూ ఉంటాయి. సో న్యూరోజెనిక్ హార్ట్ వచ్చేసరికి మోస్ట్లీ మనం ఏ టైప్ ఆఫ్ ఆర్గనిజంలో చూసుకోవచ్చు అంటే క్రస్టేషియన్స్లోను, ఇన్సెక్ట్స్లోను, లెమ్యూల్స్లోను, అనిమల్స్లోను మనం ఎక్కువగా ఈ న్యూరోజెనిక్ హార్ట్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో మనం మెమేలియన్ హార్ట్లో చూసుకుంటే కదా ఎగ్జాంపుల్ ర్యాబిట్ని తీసుకున్నారు. సో వీటిలో మనకి హార్ట్ అనేది ఎట్లా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫంక్షనల్ ఎలా ఉంటుంది అనేది మనకి చెప్తుంది. ద హార్ట్ ఆఫ్ మెమల్స్ హ్యావ్ అటెండెడ్ స్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్ ఎఫిషియన్సీ. సో మనం మెమల్ యొక్క హార్ట్ అనేది చూసుకుంటూ ఉంటే కనుక దే ఆర్ స్ట్రక్చరల్లీ యాజ్ వెల్ యాజ్ ఫంక్షనల్లీ ఎఫిషియంట్గా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. హార్ట్ వచ్చేసరికి ఏంటి అంటే విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మీసోడెర్మల్ సెల్స్ అనమాట, ఓకేనా. డ్యూరింగ్ ఏ డెవలప్మెంటల్ స్టేజ్ లో క్యాస్ట్రేషన్ ప్రాసెస్ లో మనకి ఏం జరుగుతుంది, 3 లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మీసోడెర్మ్ సెల్స్. సో సెల్స్ ద్వారా ఈ లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ లేయర్స్ నుంచి, ఒక్కొక్క లేయర్స్ నుంచి మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ హార్ట్ ఫార్మేషన్కి హెల్ప్ఫుల్ అయ్యే లేయర్ ఏంటి అంటే మీసోడెర్మల్ లేయర్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్లీ ఏంటంటే డిసిఎం కోనికల్ మస్క్యులర్ ఆర్గన్ కింద ఉంటుంది. సో విచ్ ఈస్ ఇన్ రెడ్డిష్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో యూజువల్లీ హార్ట్ అనేది ఎక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటుందంటే విచ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ద 2 లంగ్స్ అనమాట, ఓకేనా. సో ఆ రెండింటి మధ్య మనకి ఉన్న స్పేస్ని ఏమంటాం అంటే మెడిస్టనం అని అంటూ ఉంటాం అనమాట, ఓకేనా, మీడియస్టనం అని అంటూ ఉంటాము. ద స్పేస్ బిట్వీన్ ద 2 లంగ్స్ని మన సో మెడిస్టనం అని అంటూ ఉంటాం ఆఫ్ ద థొరాసిక్ క్యావిటీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ద బ్రాడ్ ఎండ్ ఆఫ్ హార్ట్ ఏమంటాం అంటే సో ఈ బ్రాడ్ ఎండ్ ఆఫ్ హార్ట్ వచ్చేసరికి విచ్ ఈస్ ఫేసింగ్ ఫార్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ అండ్ ఇట్స్ నారో పాయింట్ ఆర్ కాల్డ్ ఎపిక్ స్పేస్ అని అంటూ ఉంటాం అనమాట, ఓకేనా. సో ఈ బేస్ వచ్చేసరికి ఏంటి అంటే ఫార్వర్డ్ అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఎపిక్ వచ్చేసరికి ఏంటంటే బ్యాక్వర్డ్ డౌన్వర్డ్ లో మనకి ఫేసింగ్ అనేది అవుతూ ఉంటుంది అని మనకి చెప్తున్నారు. సో ది ఎంటైర్ హార్ట్ వచ్చేసరికి ఏంటంటే మిడ్ వెంట్రల్ లైన్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీ. సో మిడ్ వెంట్రల్ లైన్ ఆఫ్ థొరాసిక్ క్యావిటీలో ఇది ప్రెజెంట్ అయి ఉంటుంది అని మనకి చెప్తున్నారు. బట్ ది ఎపిక్ స్లైట్లీ టర్న్స్ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్. సో దాని యొక్క ఎపిక్ పార్ట్ అనేది ఏంటి అంటే సో దాని యొక్క స్వచ్ఛపరిభాగం ఏదైతే ఉందో సో అది వచ్చేసరికి ఏంటంటే స్లైట్ గా కొంచెం మనకి ఈ లెఫ్ట్ సైడ్ కి ఏంటంటే కొంచెం ప్రెజెంట్ అయి ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. సో అందుకని ఏంటి అంటే హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది అనేది మనకి చెప్తారు. సో హిస్టాలజీ ఆఫ్ హార్ట్ చూసుకుంటే గనక సో విచ్ ఈస్ యూజువల్లీ మేడప్ ఆఫ్ 3 లేయర్స్ అనమాట, ఎపికార్డియం, మయోకార్డియం ఆర్ మీసోకార్డియం అండ్ మెండోకార్డియం తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ఎపికార్డియం వచ్చేసరికి ఏంటి అంటే సో ఇట్ ఈస్ హ్యావింగ్ మేడప్ ఆఫ్ ఔటర్ ఎపిథీలియం. సో ఔటర్ వచ్చేసరికి మనకి ఎపిథీలియం లేయర్ తో ఫామ్ అయి ఉంటుంది. సో విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఎన్ థిన్ సెల్స్ అనమాట అండ్ కనెక్టివ్ టిష్యూస్ తో మనకి ఎపికార్డియం అనేది ఫామ్ అయి ఉంటుంది అని మనకి చెప్తున్నారు. సో ద విజరల్ పెరిటోనియం వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ క్లోజ్లీ అప్లైడ్ టు దిస్ పార్ట్ ఆఫ్ ఎ హార్ట్ అనమాట, ఓకేనా. సో ఈ విజరల్ పెరిటోనియం వచ్చేసరికి ఏంటి అంటే మనకి హార్ట్ ని ఏంటి అంటే
క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఒక ఎన్వలప్ కవర్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో బిజరల్ పెరిటోనియం వచ్చేసరికి ఏంటంటే ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ ని, ఓకేనా, సో ది హార్ట్ ఉన్న ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ కానీ, ఓకేనా, సో అది కాకుండా అబ్డోమినల్ ఆర్గన్స్ కానీ, ఇంటెస్టైనల్ ట్రాక్స్ కానీ, సో వీటిని అవుటర్ లేయర్ కింద మనకి బిజరల్ పెరిటోనియం అనేది మనకి కవరప్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్ప్లాంక్లిక్, ఓకేనా, సో స్ప్లాంక్లిక్ మీసోడమ్ అని అంటూ ఉంటాం. సో ఈ స్ప్లాంక్లిక్ మీసోడమ్ వచ్చేసరికి ఏంటి అంటే, సో డ్యూరింగ్ మనకి ఎంబ్రియోనిక్ ఆరిజిన్ లో ఏంటి అంటే సెకండ్ హార్ట్ ఫీల్డ్ అని కూడా అంటూ ఉంటారు. సో దీంట్లో ఏంటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ కనెక్టివ్ టిష్యూస్ కానీ, స్మూత్ మజిల్స్ కానీ, ఈ బ్లడ్ వెజిల్స్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే మనకి ఎంబ్రియోనిక్ స్టేజ్ లో మనకి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే మీసోడమ్ లేయర్స్ నుంచి ఫామ్ అవుతూ ఉంటుందని మనకి చెప్తున్నారు అనమాట, ఓకేనా. సో దట్ సరౌండ్స్ ద ఎండోకార్డియల్ ట్యూబ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ హార్ట్ అండ్ డ్యూరింగ్ ఈ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అప్పుడు మనకి హార్ట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు అనమాట, ఓకేనా. సో ఈ స్ప్లానిక్ మిసోడమ్ నుంచి మనకి సో సెల్స్ అనేవి ఫామ్ అయ్యి, సో అక్కడ నుంచి మనకి ఎండోకార్డియల్ ట్యూబ్ ని ఏంటంటే సరౌండ్ చేస్తూ సో హార్ట్ అనేది ఫామ్ అవుతుందని చెప్తున్నారు. సో ఈ పెరికార్డియం కి ఎండోకార్డియం ట్యూబ్ మధ్య ఉన్న స్పేస్ మనం ఏమంటామంటే పెరికార్డియల్ స్పేస్. సో అందులో ఉన్న ఫ్లూయిడ్ ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మయోకార్డియం ఆర్ మీసోకార్డియం అనమాట, ఓకేనా. సో మయోకార్డియం వచ్చేసరికి ఏంటి, సో ఇట్ ఈస్ ఏ థిక్ అనమాట, ఓకేనా. సో హార్ట్ కి ఏంటి అంటే హార్ట్ మసిల్ కి కార్డియక్, హార్టర్ కార్డియక్ మసిల్స్ అని అంటూ ఉంటాం కదా. సో ఆ మధ్యలో ఏంటంటే ఒక నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి మయోకార్డియం అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఆరికిల్స్ అండ్ సో ఆరికిల్స్ వచ్చేసరికి థిన్ గా ఉంటాయి. సో పెంట్రికిల్స్ వచ్చేసరికి ఏంటి అంటే థిక్ గా ఉంటాయి. సో దట్ ది థిక్నెస్ ఈస్ నాట్ యూనిఫామ్, ఓకేనా. సో ఒక దగ్గర ఆరికిల్స్ వచ్చేసరికి థిన్ గా ఉంటాయి, వెంట్రికిల్స్ వచ్చేసరికి థిక్ గా ఉంటాయి కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎన్ యూనిఫామ్ థిక్నెస్ అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎండోకార్డియం గురించి చూసుకుంటే కనుక, సో యూజువల్లీ ఇట్ ఈస్ ఎన్ ఇన్నర్ మోస్ట్ లేయర్ అని మనకి చెప్తారు. సో విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మీసెన్కైమల్ సెల్స్ నుంచి మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. సో విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఎండోడర్మ్ ఆఫ్ గట్ అనమాట, ఓకే, నా స్ప్లాంక్స్ ని. సో విజరల్ మిసోడమ్ అనేది కూడా మనకి ఎండోకార్డియం లేయర్ మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ విచ్ ఈస్ లైన్ అప్ బై ఎ ఎండోథీలియం అనేది మనకి చెప్పుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ కవరింగ్ చూసుకుంటే కనుక, సో యూజువల్లీ హార్ట్ ఈస్ ఎన్ డెలికేట్ ఆర్గన్ అని మనకి చెప్తూ ఉంటారు. సో యూజువల్లీ ఈ ఎక్స్టర్నల్ కవరింగ్స్ వచ్చేసరికి సో ట్రాన్స్పరెంట్ డబుల్ లేయర్ సాక్ లాగా మనకి కనిపించి సో ఈ పెరికార్డియం అనేది మనకి ఎన్వలప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ పెరికార్డియం వచ్చేసరికి ఏంటంటే వెంట్రల్ థొరాసిక్ వాల్ ని అండ్ పోస్టీరియర్ డయాఫ్రామ్ టు కీప్ ద హార్ట్ ఇన్ పొజిషన్. సో పెరికార్డియం వచ్చేసరికి వెంట్రల్ థొరాసిక్ వాల్ ని మనకి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో పోస్టీరియర్ డయాఫ్రామ్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ ని సెటిన్ పొజిషన్ లో ఉంచేలాగా చూస్తూ ఉంటుంది. సో ద ఇన్నర్ లేయర్ వచ్చేసరికి ఏంటంటే ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద హార్ట్ వాల్ అనమాట, దాన్ని మనం విజరల్ పెరికార్డియం అని మనకి అంటూ ఉంటాం. సో ద ఔటర్ లేయర్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ అవే ఫ్రమ్ ద ఇన్నర్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ పెరిటియల్ పెరికార్డియం అని మనం అంటూ ఉంటాం. సో ఈ విజరల్ పెరికార్డియం కి సో నెక్స్ట్ పెరిటియల్ పెరికార్డియం కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో పెరికార్డియం పెరిటియల్ పెరికార్డియం వచ్చేసరికి ఏంటంటే యూజువల్లీ ఇట్ లైన్ అప్స్ ద అబ్డోమినల్ అండ్ పెల్విక్ క్యావిటీస్ ని ఏంటంటే ఇది కవర్ చేస్తూ ఉంటుంది అనమాట, ఇట్ లైన్ అప్స్ అనమాట, ఓకేనా. సో పెరిటోనియల్ క్యావిటీని సో అబ్డోమినల్ క్యావిటీని పెల్విక్ ఆర్గన్స్ ని ఏంటి అంటే ఇది క్యావిటీస్ ని ఏంటంటే ఎన్వలప్ చేస్తూ ఉంటుంది. సో అదే నెక్స్ట్ మనకి ఈ విజరల్ పెరిటోనియం పెరికార్డియం మనకి ఏం చేస్తుంది అంటే ఈ ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ లో ఉన్న ఈ అబ్డోమినల్ ఆర్గన్స్ కానీ వీటిని ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ద పోస్టీరియర్ డయాఫ్రామ్ వచ్చేసరికి సో చెప్పుకున్నాం కదా, సో పెరిటియల్ పెరికార్డియం కి సో వెజిటల్ పెరికార్డియం కి డిఫరెన్స్ ఇది. సో దిస్ టూ లేయర్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎట్ ద ఎపిక్స్. సో హార్ట్ యొక్క ఎపిక్స్ దగ్గర ఏంటంటే ఈ టూ లేయర్స్ అనేవి మనకి కాంటాక్ట్ అయి ఉంటాయి. సో కాంటాక్ట్ అయ్యి ఏంటంటే సో ఇట్ ఎన్క్లోజెస్ బట్ ఎన్క్లోజెస్ ఏ
నారో క్యావిటీ త్రో దే లెంగ్త్ అనమాట. ఓకేనా? సో ఈ నారో క్యావిటీ లైక్ స్ట్రక్చర్ ని ఏంటంటే ఎన్క్లోజ్ చేస్తూ ఉంటాయి. సో దిస్ నారో స్పేస్ ఈస్ కాల్డ్ యాజ్ పెరికార్డియల్ క్యావిటీ అనేది మనం చెప్పుకోవచ్చు. సో విచ్ ఈస్ ఎన్ పోర్షన్ ఆఫ్ ద సీలమ్ దట్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యావిటీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సీలమ్ అనేది ఏదైతే ప్రెసెంట్ అయి ఉంటుందో, సో ఆ క్యావిటీని ఏంటి అంటే మనకి ఎన్క్లోజ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ క్యావిటీ ఈస్ ఫిల్డ్ విత్ వాటరీ సీలోమిక్ ఫ్లూయిడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సో ఈ పెరికార్డియల్ క్యావిటీలో మనకి సో వాటరీ లైక్ సీలోమిక్ ఫ్లూయిడ్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో విచ్ ఈస్ సెక్రీటెడ్ ఫ్రమ్ ది పెరికార్డియం అనేది మనకి తెలుస్తుంది. ద ఫంక్షన్స్ ఆఫ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్స్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ని ఎక్స్టర్నల్ షాక్స్ నుంచి, మెకానికల్ ఇంజురీ నుంచి ఏంటంటే మనకి కాపాడుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ హార్ట్ని ఏంటంటే మాయిస్ట్ గా ఉండడానికి కూడా మనకి కాపాడుతూ ఉంటుంది. సో ఇట్ రెడ్యూసెస్ ది ఫ్రిక్షన్స్ డ్యూరింగ్ ద కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ హార్ట్ అనమాట. ఓకేనా? సో హార్ట్ కి ఏంటంటే మధ్య ఉన్న ఫ్రిక్షన్ ని కాంట్రాక్షన్ ఏంటి అంటే ఇది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? కాంట్రాక్షన్ అదే హార్ట్ అనేది ఏంటంటే ఎక్కువ కాంట్రాక్ట్ కాకుండా ఎక్కువ ఎక్స్పాండ్ కాకుండా ఇది రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఏంటి అంటే మనకి రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్ వ్యూ ఆఫ్ ఎన్ హార్ట్. సో డోర్సల్ వ్యూ ఒకటి, సో నెక్స్ట్ వచ్చేసరికి వెంట్రల్ వ్యూ అనమాట. ఓకేనా? సో లెగ్మెంటమ్ ఆర్టరీ, సో ఆర్టియోయం ఆర్టియోసియం, సో డక్టస్ ఆర్టియోసిస్ అని కూడా మనకి ఆర్టియోసిస్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో డక్టస్ ఆర్టియోసిస్ అన్న లెగ్మెంటమ్ ఆర్ట్రియోసమ్ అన్నా సరే మనకి ఒకటే అనమాట. ఓకేనా? సో లెఫ్ట్ సబ్ క్యావలిన్, ఓకేనా? సో లెఫ్ట్ ప్రీ క్యావెల్, సో సిస్టమేటిక్ ఆర్చ్, సో లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ, సో లెఫ్ట్ ఆరికిల్. సో ఇట్లాగా మనకి ప్రెసెంట్ ఏమంటే పల్మనరీ వెయిన్, కరోనరీ వెయిన్, సో లెఫ్ట్ వెంట్రికిల్, రైట్ వెంట్రికిల్. ఓకేనా? సో ఇట్లాగా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి లాంగిట్యూడినల్ సర్కస్. సో ఇది వచ్చేసరికి డోర్సల్ వ్యూ. సో దిస్ ఈస్ ఎ వెంట్రల్ వ్యూ అనమాట. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ చూసుకుంటే కనుక, సో నెక్స్ట్ ఈ పెరికార్డియల్ లేయర్ని కానీ మెంబ్రేన్ని కానీ మనం రిమూవ్ చేస్తే కనుక మనకి సో ఈ హార్ట్ అనేది ఏంటంటే ఫోర్ మెంబ్రేన్డ్ ట్రాన్స్వర్స్ గ్రూవ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ట్రాన్స్వర్స్ గ్రూవ్స్ అనేవి ఏంటంటే హార్ట్ని ఏంటంటే యాంటీరియర్ సైడ్ వచ్చేసరికి స్మాల్గా ఉంటుంది. సో విచ్ ఈజ్ ఎన్ డార్క్ రెడ్ ఆర్కులర్ పార్ట్ అనేది మనకి యాంటీరియర్ సైడ్లో ప్రెసెంట్ అవుతుంది. సో పోస్టీరియర్ సైడ్ చూస్తే కనుక ఇట్ ఈస్ వెరీ లార్జ్ అండ్ పెయిల్ వెంట్రుకులర్ పార్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ట్రాన్స్వర్స్ గ్రూవ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆరికులో వెంట్రుకులర్ గ్రూవ్స్ ఆర్ కార్డియాక్ సల్కస్ అని కూడా మనకి అంటూ ఉంటారు. ఓకేనా? సో ఇట్లాగనమాట. ఓకేనా? సో ఈ రెండింటి మధ్య ఉన్నది కాబట్టి ఇది కరోనరీ సల్కస్ అని కూడా మనకి అంటూ ఉంటారు. ఆరికిల్స్ కి వెంట్రికిల్స్ కి ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి. సో ఆరికిల్స్ ఆర్ ఏట్రీ అని అంటూ ఉంటారు. సో ట్రూ ఆరికిల్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ డార్క్ ఇన్ కలర్. సో వచ్చేసరికి ఏంటి అంటే స్మాల్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ హార్ట్ లో మనకి ఫామ్ అయి ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి టూ ఆరికిల్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో టూ ఆరికిల్స్ వచ్చేసరికి ఏంటంటే లోవర్ వెంట్రికల్స్ నుంచి మనకి సెపరేట్ అయ్యేది దేని ద్వారా అంటే ఆరికులో వెంట్రికులర్ గ్రూవ్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎన్ ఆరికులో వెంట్రికులర్ గ్రూవ్. ఓకేనా? సో ఆరికులో వెంట్రికులర్ గ్రూవ్ నుంచి మనకి చిన్న గ్రూవ్ లైక్ స్ట్రక్చర్ లాగా, ఫోల్డ్ లైక్ స్ట్రక్చర్ లాగా మనకి రెండు సెపరేట్ అవుతూ ఉంటాయని మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ద టూ ఆరికల్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లోవర్ వెంట్రికల్స్ బై అండ్ డీప్ ట్రాన్స్వర్స్ ఆరికల వెంట్రికల్ గ్రూవ్ నుంచి మనకి సెపరేట్ అవుతూ ఉంటాయి. సో ద రైట్ ఆరికల్ అనేది ఏంటంటే విచ్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫ్లాప్ ఆర్ లైక్ ఫోర్ లెగ్ స్ట్రక్చర్ మనకి ఆరికులర్ అపెండెక్స్ అని కూడా మనం అంటూ ఉంటాం. సో ది ఆరికులర్ అపెండెక్స్. సో ఇలా లాంగిట్యూడినల్ గ్రూవ్స్ లాగా అపెండెక్స్ ఫార్మేషన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ద లెఫ్ట్ ఆరికిల్ ఇస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ వెంట్రలీ ఇన్ టు ది సిమిలర్ ఫోల్డ్ కాల్డ్ యాజ్ ఆరిక్యులర్ అపెండెక్స్ అని మనం అంటూ ఉంటాం. సో అపెండిసిస్ పార్షియల్లీ కవర్స్ ద వెంట్రికల్స్ ఆన్ ద వెంట్రల్ సైడ్.
సో ఈ వెంట్రికల్స్ కి వెంట్రల్ సైడ్ లో మనకి కవర్ చేసే పార్ట్ ఏంటంటే అపెండిసైట్స్ అని కూడా మనం అంటున్నాం. సో ఆర్గన్స్ అనేవి మనం రిసీవింగ్ ఛాంబర్స్ కూడా మనం బ్లడ్ రిసీవింగ్ ఛాంబర్స్ అని కూడా మనం అంటూ ఉంటాము. సో వెంట్రికల్ చూసుకుంటే కనుక ద టూ వెంట్రికల్స్ ఆర్ డెమికేటెడ్ ఎక్స్టర్నల్లీ బై అ షాలో లాంగిట్యూడ్ ఇంటర్ వెంట్రికులర్ గ్రూవ్స్ ద్వారా ఏంటి అంటే అవి ఎంటర్ సో ఇవి ఫాలో అప్ అయ్యి ఉంటాయి అనేది మనకి చెప్తుంది. ఫోర్ ఫోల్డ్ అప్ అయ్యి మనకి ఉంటాయని చెప్తున్నారు. సో ఇన్ దిస్ గ్రూవ్స్ ఆర్ ప్రెసెంట్ కరోనరీ బ్లడ్ వెసల్స్ దట్ సెండ్స్ బ్రాంచెస్ టు ది హార్ట్ ఛాంబర్స్. సో ఈ ఛాంబర్స్ అనే ఓకేనా, సో ఇన్ దిస్ గ్రూవ్, సో ఈ గ్రూవ్లో ఏంటి అంటే కరోనరీ బ్లడ్ వెసల్స్ అనేవి ఉంటాయి. సో అవి ఏంటంటే బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ కింద మనకి ఫామ్ అయ్యి సో హార్ట్ ఛాంబర్స్కి ఇవి కనెక్ట్ అవుతూ ఉంటాయని మనకి చెప్తుంది. సో ఇంట్రావెంట్రికులర్ గ్రూవ్స్ వచ్చేసరికి ఏంటి అంటే విచ్ ఆర్ రన్స్ బిహైండ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది హార్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టువర్డ్స్ రైట్ సైడ్ అనేది మనకి వెళ్తూ ఉంటుంది కానీ బట్ ఇట్ డస్ నాట్ టచెస్ ద రీచెస్ ద ఎపిక్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఈ అదర్ వెర్టిబ్రేట్స్ చూసుకుంటే కనుక కోనస్ ఆర్టరియోసిస్ అని అంటారు, ట్రూనికస్ ఆర్టరియోసిస్ కూడా మనకి అంటూ ఉంటాయి. సో యూజువల్లీ ఇవి వచ్చేసరికి ఏంటంటే మెంబర్స్ లో మనకి ఆబ్సెంట్ అయి ఉంటాయి సిన్స్ ఇట్ ఈస్ మర్జెస్ విత్ ద వెంట్రికల్స్. సో వీటిలో చూసుకుంటే కనుక సో వెంట్రికల్ ఫార్మేషన్ అనేది మాత్రమే మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కోనస్ ఆర్టరియోసిస్ కానీ సో ట్రైనికస్ ఆర్టరియోసిస్ అనేవి మనకి మెంబర్స్ లో అయితే అబ్జర్వ్ చేయమనేది మనకి చెప్తున్నారు. ద ప్రిమిటివ్ వెంట్రికులర్ అయోట అనేది ఏంటంటే మన సో ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే సో హ్యాస్ ఆల్సో బీన్ స్ప్లిట్ అప్ ఇన్ ద అడల్ట్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ద పల్మనరీ ఆర్టరీ అరేంజెస్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికిల్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో పల్మనరీ ఆర్టరీ సో అడల్ట్స్ లో చూసుకుంటే గనక ఓకేనా, సో ఈ ప్రిమిటివ్ వెంట్రల్ అయోటా అనేది ఏంటంటే స్ప్లిట్ అప్ అయ్యి మనకి అడల్ట్స్ లో ఏంటి లేటర్ పల్మనరీ ఆర్టరీ కింద మనకి సో డ్యూరింగ్ డెవలప్మెంట్ స్టేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది సో ఆఫ్టర్ అడల్ట్ ఫార్మేషన్ తర్వాత సో ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రిమిటివ్ వెంట్రల్ అయోటా అనేది స్ప్లిట్ అప్ అయి మనకి సో ఈ పల్మనరీ ఆర్టరీ అనేది ఏంటంటే మనకి అరే మనకి ఫామ్ అవుతూ ఉంటుంది రైట్ వెంట్రికల్ నుంచి. సో వెన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వెంట్రల్ అయోటా అరైజెస్ ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికల్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ వెంట్రల్ వ్యూ అనమాట ఓకేనా. సో రైట్ కామన్ కార్టికోయిడ్ ఆర్టరీ సో పల్మనరీ అయోటా అంటే ఇది ఓకేనా. సో పల్మనరీ ఆర్టరీ సో రైట్ ప్రీ క్యాబల్ వెయిన్ ఓకేనా. ఎస్థీషియన్ వాల్వ్ అనేది మనకి డ్యూరింగ్ ఎర్లీ డెవలప్మెంటల్ స్టేజ్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఈ వాల్వ్ అనేది సరిగ్గా మనకి ఎన్క్లోజ్ కాకపోతే హార్ట్ లో హోల్ అని అంటారు కదా, సో దీని ద్వారా ఈ వాల్వ్ సరిగ్గా అనేది క్లోజ్ అవ్వకపోతే మనకి ఆ టైప్ ఆఫ్ డిసార్డర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా. సో ఇది కండక్షన్ ఆఫ్ హార్ట్ బీట్ అనమాట ఓకేనా, నర్వస్ కంట్రోల్ ద్వారా. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక హార్ట్ యొక్క సో యూజువల్లీ ఏంటి అంటే కెన్ బి సీన్ క్లియర్లీ ఓన్లీ వెన్ ద వెంట్రల్ సైడ్ వాల్ ఈస్ రిమూవ్. సో లాంగిట్యూడినల్ సెక్షన్ లో మనం ఈ వెంట్రల్ బో సైడ్ వాల్ మనం రిమూవ్ చేస్తాం. సో దీని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు. యూజువల్లీ హార్ట్ వచ్చేసరికి ఏంటంటే డీసెంట్ ఫోర్ షాంబర్డ్ హార్ట్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో యాంటీరియర్ గా టూ ఆర్గన్స్ ఉంటాయి, పోస్టీరియర్ గా టూ వెంట్రికల్స్ అనేవి ఉంటాయి. సో హిస్టోలాజికల్ స్టడీస్ అనేది ఏం చెప్తున్నారు అంటే హార్ట్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఇస్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్స్ అనమాట ఓకేనా. సో విచ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అనమాట ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ డిస్టింక్ట్ లేయర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఔటర్ వచ్చేసరికి ఎపికార్డియం అని అంటాము, మిడిల్ వచ్చేసరికి మీసోకార్డియం, సో నెక్స్ట్ ఇన్నర్ వచ్చేసరికి ఏంటి అంటే ఎండోకార్డియం అని అంటూ ఉంటాం. సో కార్డియక్ మజిల్స్ అనేవి ఏంటంటే దే ఆర్ కాంట్రాక్ట్ రిథమికల్లీ ఓకేనా, డాప్ 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 అని కొట్టుకుంటాయి కదా. సో అట్లాగా మనకి సో ఈ కార్డియక్ మజిల్స్ ద్వారా ఏంటి అంటే అది హార్ట్ బీట్ అనేది అవుతూ ఉంటుంది. సో అండ్ ఎగ్జిబిట్ నో ఫీటర్. సో అవి సో ఎంతలాగా రిథమిక్గా అవి బీట్ అవుతూ ఉంటాయంటే సో ఇట్ డస్ నాట్ సో ఇవి ఏంటి అంటే అలసిపోవాలన్నమాట ఓకేనా. సో అట్లాగా అది కంటిన్యూస్గా మనకి సో ఆ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇట్లాగా సర్వే అవుతున్నాం అనేది మనం గ్రహించవచ్చు.
So the heart contractions are under the control of muscular system and hence it is called as myogenic heart అని మనం చెప్పుకోవచ్చు. So auricles వచ్చేసరికి ఏంటి అంటే two auricles or atria are thin walled chambers అని మనం చెప్పుకోవచ్చు. They are completely separated by a thin muscular and the ventral portion called as intra-auricular or meter atria septum నుంచి మనకి అది సెపరేట్ అవుతూ ఉంటుంది అనేది చెప్పొచ్చు. సో ఇన్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ లో చూసుకుంటే కనుక సో అన్ ఓపెనింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ సెప్టమ్ కాల్డ్ యాజ్ ఫోర్మాన్ ఓవులా అని అంటూ ఉంటాం. త్రో విచ్ ద బోత్ ఆర్కిల్స్ ఆర్ ఇంటర్ కమ్యూనికేటెడ్. కనుక టూ బోత్ ఆర్కిల్స్ అనేవి ఫోర్మాన్ ఓవులా ద్వారా ఏంటి అంటే సో యూజువల్లీ ఇది వచ్చేసరికి సెప్టమ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఎంబ్రియోనిక్ స్టేజ్ లో ఏంటంటే దే ఆర్ బోత్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అనమాట. డ్యూరింగ్ ఫర్దర్ డెవలప్మెంట్ లో ఏంటి అంటే ఇన్ అడల్ట్స్ లో చూసుకుంటే కనుక ఫోర్మాన్ ఓవులే అనేది ఏంటంటే విచ్ ఈస్ క్లోజ్డ్ అనమాట, ఓకేనా. సో విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ డిప్రెషన్ కాల్డ్ యాజ్ ఫోజా ఓవలీస్, ఓకేనా. సో వెస్టీజియల్ ఇన్ ఫంక్షన్ అని కూడా అంటూ ఉంటారు. సో వెస్టీజియల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఓకేనా. సో వెస్టీజియల్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే సో ఈ ఫోసల్ ఓవలీసిస్ అనేవి ఏంటి అంటే దే ఆర్ నాట్ బి అంత ఫంక్షనల్ గా కాదు అనేది. సో ఉన్నా సరే దే ఆర్ నాట్ ఇన్ ఫంక్షన్ అనమాట, ఓకేనా. సో అనేది మనం చెప్పుకోవచ్చు. సో ది ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ దిస్ ఆర్కిల్స్ ఈస్ స్మూత్ అనమాట, ఓకేనా. సో ది ఆర్కిల్స్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ వచ్చేసరికి మనకి స్మూత్ గా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో అదే కాకుండా ఏంటంటే బట్ ఫర్ నెట్వర్క్ ఆఫ్ లో మస్కులర్ రిచ్ కాల్డ్ యాజ్ సో ఈ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్స్ ని మనం ఏమంటాము అంటే మస్కిల్ ఈస్ పెక్టినేట్. సో పెక్టినేట్ అనేది మనకి సో ఈ లోవర్ మస్కులర్ రిచెస్ ని మనం మస్కిలి పెక్టినేట్ అనేది కూడా మనం అంటూ ఉంటాం. సో ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, ఆరికులర్ అపెండేజెస్ ఆర్ అపెండిక్స్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అని చెప్తుంది. సో ది లెఫ్ట్ ఆరికిల్ ఈస్ రాదర్ స్మాలర్ దెన్ ద టాప్ రైట్ ఆరికిల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు, విత్ థిక్ వాల్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎన్ ఫోర్మాన్ ఓవులా. సో ఇది వచ్చేసరికి ఫోసా ఓవలిసిస్ ఇన్ డీటెయిల్ అనమాట. కానీ ఫోర్మాన్ ఓవులా అనేది వచ్చేసరికి ఎంబ్రియోనిక్ హార్ట్. సో ఫోసా ఓవలిసిస్ వచ్చేసరికి ఏంటంటే అడల్ట్ హార్ట్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనేది మనకి ఈ పిక్చర్ షోన్ చేస్తుంది. సో రైట్ ఆరికిల్ చూసుకుంటే కనుక సో యూజువల్లీ రైట్ ఆరికిల్ వచ్చేసరికి మనకి ఎప్పుడు ఏంటంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి ఇప్పుడు తీసుకుంటుంది ఫ్రమ్ ద బాడీ పార్ట్స్ నుంచి, ఓకేనా. సో బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది తీసుకొని త్రో త్రీ మేజర్ వేస్ ద్వారా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సైనస్ మినసెస్. సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఈ ప్రీ క్యావల్ వే ఆర్ సుపీరియర్ వీనా క్యావా ఆర్ యాంటీరియర్ వీనా క్యావా అండ్ అన్పీరియడ్ పోస్ట్ క్యావల్స్ వచ్చేసరికి ఆర్ ఇన్ఫీరియర్ వీనా క్యావా అండ్ పోస్టీరియర్ వీనా క్యావా. సో వీటి ద్వారా ఏంటి అంటే మనకి లేటర్ ఆన్ సో ఓపెనింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో వీటి ద్వారా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది అవుతూ ఉంటుంది అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ పోస్ట్ క్యావల్ వెయిన్ వాజ్ ఈస్ గార్డెడ్ బై ఎన్ రుడమెంటరీ మెంబ్రేనియస్ కోల్డ్ కాల్డ్ యాజ్ ఎస్టీషియన్ వ్యాల్ తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎన్ రెమినెంట్ ఆఫ్ ఫీటల్ వ్యాల్ కాల్డ్ యాజ్ వ్యాల్వ్ ఆఫ్ ఎస్టీషియన్ ఇట్ డైరెక్ట్ ద బ్లడ్ ఫ్రమ్ ద పోస్ట్ క్యావల్ ఇన్ టు ద లెఫ్ట్ ఆరికిల్ త్రూ ద ఫోర్మాన్ ఓవులా డ్యూరింగ్ ద ఫీటల్ లైఫ్. సో యూజువల్లీ ఫీటల్ లైఫ్ సో డ్యూరింగ్ ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్ లో చూసుకుంటే కనుక సో ఈ ఎస్టీషియన్ వ్యాల్వ్ ద్వారా ఏంటి అంటే మనకి ఈ బ్లడ్ అనేది ఫ్రమ్ పోస్ట్ క్యావల్ వెయిన్ నుంచి సో ఈ లెఫ్ట్ ఆరికిల్ లోకి వెళ్ళడానికి ఏంటి అంటే ఇది ప్రేరేపిస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు త్రూ ద ఫోర్మాన్ ఓవులా. సో అక్కడ నుంచి ఓకేనా సో ఫీటల్ వ్యాల్వ్ ని మనం ఎస్టీషియన్ వ్యాల్వ్ అని అంటూ ఉంటాం. సో ఎస్టీషియన్ వ్యాల్వ్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఈ బ్లడ్ ని ఏంటి అంటే పోస్ట్ క్యావల్ వెయిన్ నుంచి లెఫ్ట్ ఆరికిల్ కి వెళ్ళేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది బై ది హెల్ప్ ఆఫ్ ఫోర్మాన్ ఓవులా ద్వారా ఇది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ చేస్తూ ఉంటుంది. సో ద ఓపెనింగ్ ఆఫ్ నియర్ ద ఎస్టీషియన్ వ్యాల్వ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద రెమినెంట్ ఆఫ్ ఎంబ్రియోనిక్ సైనసెస్ వీనసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైనో ఆరికులర్ నోడ్, ఓకేనా, ఆర్ పేస్ మేకర్ విచ్ ఇనిషియేట్ ద రిథమిక్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ అనమాట, ఓకేనా. సో ఇది వచ్చేసరికి సైనో ఆరికులర్ నోడ్ వచ్చే సో ఎంబ్రియోనిక్ సైనస్ వీనసెస్ అనేది ఏంటి అంటే యూజువలీ సో విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైనో ఆరికులర్ నోడ్ కింద మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది.
ఆర్ ఫేస్ మేకర్ అని కూడా మనకి అంటూ ఉంటారు. సో విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ద రిథమిక్ కాంట్రాక్షన్ ఆఫ్ ద హార్ట్ అనమాట. ఓకేనా, ద లెఫ్ట్ ప్రీ క్యావల్ ఓపెనింగ్ వచ్చేసరికి ఏంటంటే టెబేషియస్ ఆర్ అన్ టెబేషియన్ వాల్వ్ అని అంటూ ఉంటారు. సో ఇదేంటంటే మనకి గర్డ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ద రైట్ ప్రీ క్యావల్ వచ్చేసరికి హ్యాస్ నో వాల్వ్. ఓకేనా, ద రైట్ ఆరిక్యులర్ రిసీవ్స్ అండ్ స్మాల్ కరోనరీ సైనసెస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఈ రైట్ ఆరిక్యుల్ వచ్చేసరికి ఈ కరోనా సైనసెస్ ఏంటంటే ఉన్న బ్లడ్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డియాక్సినేటెడ్ బ్లడ్ ని సో ఫ్రమ్ హార్ట్ వాల్స్ నుంచి ఏంటి అంటే ఈ ఓపెనింగ్స్ ద్వారా, సో లెటర్ ఓపెనింగ్స్ ద్వారా ఏంటి అంటే ప్రెజెంట్ గోస్ టు ది లెఫ్ట్ ప్రీ క్యావల్ వెయిన్. ఓకేనా, అర్థమవుతుందా? సో ద రైట్ ఆరిక్యుల్ వచ్చేసరికి ఏంటి కరోనరీ సైనస్ ని రిసీవ్ చేసుకుంటుంది బ్లడ్ ని. సో దీని ద్వారా ఏంటి అంటే డియాక్సినేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ వాల్స్ నుంచి సో ఈ ఓపెనింగ్స్ ద్వారా ఏంటి అంటే అది సో లెఫ్ట్ ప్రీ క్యావల్ వెయిన్స్ లో ఏంటంటే క్లోజ్ చేస్తూ ఉంటుంది అనేది మనకి ప్రెజెంట్ క్లోజ్ టుది. సో వీటికి దగ్గరగా ఈ ఓపెనింగ్స్ అనేవి మనకి ప్రెజెంట్ అయి ఉంటాయని మనకి చెప్తున్నారు. సో ద రైట్ ఆరికల్స్ అనేవి ఏంటి, ఓపెన్స్ ఇన్ టు ది రైట్ వెంట్రికల్స్ త్రో ది బై క్రైసెంటిక్ పాసేజ్ కాల్డ్ యాజ్ రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ ఆపరేషన్. సో విచ్ ఈస్ గార్డెడ్ బై అ ట్రైకాస్పిడ్ వాల్వ్. ఓకేనా, ట్రైకాస్పిడ్ వాల్వ్ తో మనకి సో అది కవరప్ అయి ఉంటుంది అనేది చెప్తున్నారు. ద వాల్వ్ వచ్చేసరికి విచ్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ 3 మెంబ్రేనస్ ఫోల్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే రైట్ ఆరిక్యులో వెంట్రికులర్ ఆపరేషన్స్ కి. ఓకేనా, సో దీనికి ఏంటి అంటే యాంటీరియర్ సైడ్ లో ఉన్న ఆరిక్యులో వెంట్రికులర్ ఆపరేషన్స్ కి మనకి ఇది మర్జింగ్ అయ్యి ఉంటుంది. సో హ్యాంగ్స్ అనేవి, సో ఇది ఎట్లా వెల్లడై అంటే విచ్ ఈస్ టు ది పోస్టీరియర్ ఇన్ టు ది రైట్ వెంట్రికల్స్ లోకి మనకి ఇది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో దిస్ వాల్వ్ అనేది ఏంటి అంటే విచ్ ఈస్ అలౌస్ ద డియాక్సినేటెడ్ బ్లడ్ టు పాస్ ఇన్ టు ది రైట్ వెంట్రికల్స్. సో ఇది ఏంటంటే డియాక్సినేటెడ్ బ్లడ్ అనేది ఏంటంటే రైట్ వెంట్రికల్స్ లోకి మనకి పంపిస్తూ ఉంటుంది. సో వెన్ ద రైట్ ఆరికల్స్ కాంట్రాక్ట్స్ బట్ ద ప్రివెంట్ బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఈ రైట్ ఆర్గన్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయో ఈ బ్లడ్ అనేది ఏంటి అంటే బ్యాక్వర్డ్ ఫ్లో అనేది కాకుండా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది ఈ అనస్థీషియన్ వాల్వ్ అనేది. సో దీస్ 3 ఫ్రీ రిజెస్ ఓపెన్ వాల్వ్ ఆర్ ఫిక్స్డ్ టు ది పాపిలరీ మజిల్స్ ఆఫ్ రైట్ వెంట్రికల్ బై నెంబర్ ఆఫ్ టఫ్ వైట్ నాన్ ఎలాస్టిక్ కార్డ్స్ కాల్ కార్డియా టెనిటిని. సో వీవ్ అనేది ఏంటి అంటే వాటిని మజిల్స్ ని ఏంటంటే టఫ్ గా ఉంచడానికి. నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఎలాస్టిక్ కార్డ్స్ కింద మనకి సాగేలాగా ఉండడానికి కూడా సో ఈ కార్డియా టెనిడియా అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో లెఫ్ట్ ఆరికల్ చూసుకుంటే కనుక, సో లెఫ్ట్ ఆరికల్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ స్మాలర్ దెన్ ద టాప్ రైట్ ఆరికల్. సో లెఫ్ట్ ఆరికల్ వచ్చేసరికి ఏంటంటే రైట్ ఆరికల్ కింద చిన్నగా ఉంటుంది, బట్ ఇట్ రిసీవ్స్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ ఆఫ్టర్ ఇన్స్పిరేషన్ అనమాట. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ ద్వారా సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సో ఈ ఆక్సిజన్ తీసుకుని ఆ బ్లడ్ లో మిక్సప్ అయ్యి సో ఇవి వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్ ఆరికల్స్ లోకి. ఓకేనా, సో వీటిలోకి మనకి బ్లడ్ అనేది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పల్మనరీ వెయిన్ వచ్చేసరికి క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనమాట. ఓకేనా, సో పల్మనరీ ఆర్టరీ వచ్చేసరికి ఏంటంటే డియాక్సిజనేటెడ్ బ్లడ్. సో ఇక్కడ రివర్స్ ఉంది, పల్మనరీ ఆర్టరీ వచ్చేసరికి డియాక్సిజనేటెడ్, పల్మనరీ వెయిన్ వచ్చేసరికి ఆక్సిజనేటెడ్. సో దీస్ టూ వెయిన్స్ అనేవి ఏంటంటే లెఫ్ట్ ఆరికిల్ లోకి మనకి పల్మనరీ వెయిన్ ద్వారా మనకి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ద లెఫ్ట్ ఆరికల్స్ వచ్చేసరికి ఏంటి అంటే లెఫ్ట్ వెంట్రికల్స్ లోకి సో లెఫ్ట్ ఆరికల్ వెంట్రికులర్ ఓపెనింగ్స్ ద్వారా మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో బై క్యాస్పిడ్ ఆర్ మిట్రల్ వాల్వ్ అని అంటూ ఉంటారు. సో వీటి ద్వారా ఏంటంటే ఇవి ఓపెన్ అవడం ద్వారా సో ఇవన్నీ ఎంటర్ అవుతూ ఉంటుంది, బ్లడ్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది అనేది చెప్తుంది. కన్సిస్టింగ్ ఆఫ్ దిస్ టూ విచ్ ఆర్ హ్యాంగింగ్ డౌన్ ఇన్ టు ది లెఫ్ట్ వెంట్రికల్. సో ఇవి రెండు వచ్చేసరికి ఏంటి అంటే మనకి సో ఈ ఆరికల్స్ కానీ వెంట్రికల్స్ కానీ ఏంటంటే సో ఈ సైడ్ సో లెఫ్ట్ వెంట్రికల్స్ వచ్చేసరికి హ్యాంగ్ అవుట్ అనేది హ్యాంగింగ్ అనేది అవుతూ ఉంటుంది డౌన్ సైడ్. సో వెంట్రికల్స్ వచ్చేసరికి ఏంటి అంటే సో వెంట్రికల్స్ ఫ్రమ్ ది పోస్టీరియర్ లార్జర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్. ఓకేనా, సో ఇది చూసుకుంటే కనుక
సో వెంట్రికల్స్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ యొక్క పోస్టీరియర్ సైడ్ నుంచి మనకి లార్జర్ సైజ్ లో మనకి ఆక్యుపై ఉంటుంది అన్నమాట. ద రైట్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్ బై ది వెంట్రికల్ సెప్టమ్ కాల్డ్ యాస్ ఇంటర్ వెంట్రికులర్ గ్రూ అని కూడా మనం అంటూ ఉంటాం. సో ఇన్ దిస్ గ్రూ లో ఏంటి అంటే మనకి ఆర్ ప్రెసెంట్ కరోనరీ బ్లడ్ వెసల్స్ విచ్ సెండ్ బ్రాంచెస్ టు ది ఆరిగిన్స్ అండ్ వెంట్రికల్. సో ఈ గ్రూస్ నుంచి ఏంటి అంటే కరోనరీ బ్లడ్ వెసల్స్ ద్వారా ఏంటి అంటే సో బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాటి నుంచి మనం ఈ బ్లడ్ కానీ దేనైనా సరే మనం ఒక ఆరికల్స్ నుంచి వెంట్రికల్స్ కి, వెంట్రికల్స్ నుంచి ఆరికల్స్ మనకి సప్లై చేస్తూ ఉండొచ్చు అనేది మనకి చెప్తున్నారు. సో రైట్ వెంట్రికల్ చూసుకుంటే కనుక దే ఆర్ ది రైట్ వెంట్రికల్ వచ్చేసరికి దే ఆర్ ది స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఎ లెఫ్ట్ వెంట్రికల్ అండ్ దీస్ వాల్స్ ఆర్ థిక్ ఆర్ లెస్ థిక్కర్ దెన్ దట్ ఆఫ్ ఎ లెఫ్ట్ వెంట్రికల్. సో ఈ పాయింట్ లో చూసుకుంటే కనుక లెఫ్ట్ ఆరికల్ వచ్చేసరికి రైట్ ఆరికల్ కింద చిన్నది. సో ఇక్కడ వచ్చేసరికి రైట్ వెంట్రికల్ వచ్చేసరికి లెఫ్ట్ వెంట్రికల్ కింద చిన్నది అనేది మనకి చెప్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వెంట్రికల్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ వెంట్రికల్ వాల్ ప్రెజెంట్స్ ఇన్వాల్వ్స్ ఇంటూ ది ఇర్రెగ్యులర్ మస్క్యులర్ రిడ్జెస్ కాల్డ్ యాస్ మస్క్యులర్ ప్యాపిల్లే ఆర్ కాలుమనే కార్నియే అని కూడా అంటూ ఉంటారు. సో విచ్ ఇస్ రెడ్యూసెస్ ది ఇంటర్నల్ స్పేస్ ఆఫ్ వెంట్రికల్స్. సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే మనకి సో ఈ వెంట్రికులర్ వాల్స్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి వీటిని ఇంటర్నల్ స్పేస్ కింద ఈ రెండింటి మధ్య స్పేస్ని ఏంటంటే మనకి తగ్గిస్తూ ఉంటుంది వెంట్రికల్స్ మధ్య. సో ది ఫ్యూ కోనికల్ ఆర్ నిప్పిల్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ విచ్ ఆర్ కాల్డ్ యాస్ పాపులరీ మజిల్స్ అని మనం అంటూ ఉంటాము. పాపులరీ మజిల్స్ అని కూడా మనం అంటూ ఉంటాము అనమాట. సో ఈ పార్ట్ని ఆరికులర్ వెంట్రికులర్ నోడ్ ఓకేనా. సో ఫ్యూ కోనికల్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ నిప్పిల్ లైక్ స్ట్రక్చర్స్ అని మనం పాపులరీ మజిల్స్ అని అంటూ ఉంటాం. ద ఫోల్డ్స్ ఆఫ్ ట్రైకాస్పిడ్ వాల్వ్ అనేది ఏంటంటే వాల్వ్ అనేది ఏంటంటే సో విచ్ ఇస్ ప్రెసెంట్ అట్ ది సో ఎట్ రైట్ ఆరికులర్ వెంట్రికులర్ అపెండిక్స్ దగ్గర ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే కాలుమనే కార్నియాతో మనకి కనెక్ట్ అయి ఉంటుంది. సో బై అండ్ లాంగ్ టాప్ వైట్ కనెక్టివ్ టిష్యూ స్ట్రాండ్స్ ఆర్ ఫైబర్స్ కాల్డ్ యాస్ కార్నియా టెనిడియా అని కూడా మనం అంటూ ఉంటాం. సో దే ఆర్ యూజువల్లీ మేడప్ ఆఫ్ కొలాజన్ సబ్స్టెన్స్ విచ్ ఆర్ నాన్ ఎలాస్టిక్ ఇన్ నేచర్ అనమాట. ఓకేనా. సో యూజువల్లీ వచ్చేసరికి కార్నియా టెనిడియా వచ్చేసరికి ఏంటంటే కొలాజన్ సబ్స్టెన్స్ తో మనకి ఫామ్ అయి ఉంది. దే ఆర్ ఇన్ నాన్ ఎలాస్టిక్ నేచర్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో విన్ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అయినప్పుడు ఏంటంటే సో ఈ ట్రైకాస్పిడ్ యొక్క వాల్ యొక్క ఫోల్డ్స్ ని ఏంటంటే ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ప్రివెంట్స్ ద ఫోల్డ్స్ ఆఫ్ ట్రైకాస్పిడ్ వాల్ టు ది ఇన్వర్ట్ ఇన్ టు ది ఆరికులర్ ఛాంబర్ దిస్ ప్రివెంటింగ్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ డియోక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ ఇంటూ ది రైట్ ఆరికిల్. ఓకేనా. సో ఇట్లాగా ఈ కార్నియా టెనిడియా అనేది ఏంటంటే ఈ ఫోల్స్ ని ట్రైకాస్పిడ్ వాల్స్ ని ఫోల్స్ యొక్క మనం ప్రివెంట్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ డియోక్సిజన్ బ్లడ్ అనేది అగైన్ మళ్ళీ బాడీ పార్ట్స్ కి రిటర్న్ అవ్వకుండా ఉండడానికి ఆపడానికి సో డౌన్ ఫ్లో అనేది అవ్వకుండా ఉండడానికి ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తుంది. ఫ్రమ్ రైట్ ఆరికిల్స్ నుంచి రైట్ వెంట్రికల్స్ నుంచి రైట్ ఆరికిల్స్ లోకి వెళ్ళడానికి ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ రైట్ వెంట్రికల్స్ అరైజెస్ ఫ్రమ్ ది పల్మనరీ అయోటా హూస్ ఓపెనింగ్ ఇస్ గార్డెడ్ బై అండ్ 3 సెమీ లూనర్ వాల్వ్స్ లో. ఓకేనా. సో ఈ లెఫ్ట్ సైడ్ ఆఫ్ రైట్ వెంట్రికల్ చూసుకుంటే కనుక దే ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది పల్మనరీ అయోటా. ఓకేనా. పల్మనరీ అయోటా నుంచి మనకి ఫామ్ అయ్యింది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే సెమీ లూనర్ వాల్వ్స్ తో మనకి కవరప్ అయి ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఎన్ బైకాస్పిడ్ వాల్వ్. ఓకేనా. అయోటిక్ వాల్వ్. సో క్యాల్సిఫికేషన్ ఆఫ్ బైకాస్పిడ్ అయోటిక్ వాల్వ్. సో దిస్ ఈజ్ ఎన్ ట్రైకాస్పిడ్ వాల్వ్ అనమాట. ఓకేనా. దీని కింద మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని ట్రైకాస్పిడ్ వాల్వ్ అని మనకి అంటూ ఉంటారు. సో లెఫ్ట్ వెంట్రికల్ చూసుకుంటే కనుక ఓకేనా. సో లెఫ్ట్ వెంట్రికల్ చూసుకుంటే కనుక సో ఇట్ ఈస్ ఎన్ లిటిల్ లార్జర్ దెన్ ద టాప్ ఎన్ రైట్ వెంట్రికల్ అండ్ ద ప్రొసెస్ ద కాలుమనే కార్నియా అండ్ పాపులరీ మజిల్స్ ఎట్ ద రైట్ వెంట్రికల్.
ఓకేనా? సో ఇది వచ్చేసరికి ఏంటంటే రైట్ వెంట్రికల్స్ కింద ఆల్రెడీ తెలుసు కదా, సో లార్జరింగ్ సైజ్ లో ఉంటుంది. సో ప్రొసెస్ కాల్మినర్ కార్నియా అనే దాన్ని పాపులారిన్ మసిల్స్ ని మనకి రైట్ వెంట్రికల్స్ అనేవి ఫామ్ చేస్తూ, రైట్ వెంట్రికల్స్ దగ్గర మనకి ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా ఈ వెంట్రికల్స్ యొక్క వాల్స్ అనేవి ఏంటి అంటే రైట్ వెంట్రికల్స్ యొక్క వాల్స్ కన్నా ఎక్కువగా థిక్కర్ గా ఉంటాయి. బికాస్ ఇట్ హ్యాస్ టు పంప్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ది ఫాస్టెస్ట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో ఈ ఏవైతే ఈ ఫాస్టెస్ట్ పార్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో బాడీలో, వాటికి ఏంటంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బ్రెయిన్ అనేవన్నీ వాటికి ఏవైతే కావాలో, సో ఎక్కువ ఎనర్జీ కన్స్యూమింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పంపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ బైకాస్పిడ్ వాల్వ్ అనేది వచ్చేసరికి ఏంటంటే మనకి లెఫ్ట్ ఆర్కులో వెంట్రుకులర్ ఆపరేషన్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అది వచ్చేసరికి కాల్నే కార్నియాతో మనకి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇన్ రైట్ వెంట్రికల్స్ అండ్ ప్రివెంట్ ద బ్యాక్ ఫ్లో ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ వెంట్రికల్ టు ది లెఫ్ట్ ఆరికిల్ వెన్ ద వెంట్రికల్ కాంట్రాక్ట్స్. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ వెంట్రికల్ అనేది కాంట్రాక్ట్ అవుతుందో, సో ఈ కాల్మినే కార్నియా అనేది ఏంటి అంటే సో ఈ రైట్ వెంట్రికల్స్ ప్రెసెంట్ అయ్యి ఉండి, సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సో డౌన్ ఫ్లో అనేది అవ్వకుండా ఉండడానికి ఫ్రమ్ వెంట్రికల్స్ టు లెఫ్ట్ ఆరికిల్స్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది కాపాడుతూ ఉంటుంది అనేది, ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ సింగిల్ సిస్టమిక్ ఆర్ నెక్స్ట్ కార్టికో సిస్టమిక్ కార్డియో సిస్టమిటిక్ అయోటా అనేది ఏంటంటే ఇట్ డిస్ట్రిబ్యూట్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూ ఇట్స్ బ్రాంచెస్ టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఓకేనా? సో ఈ రెండు వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏంటంటే త్రూ ఇట్స్ బ్రాంచెస్ ద్వారా, సో ఇలా బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ ద్వారా ఏంటి అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీకి ఏంటంటే మనకి పంపిస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సైనస్ ఆర్కులర్ నోడ్ అనమాట. ఓకేనా? సో సైనస్ ఆర్కులర్ నోడ్ వచ్చేసరికి మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే సో ఇన్ మెమేలియన్ హార్ట్ లో చూసుకుంటే కనుక ఇట్ ఈస్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ మోడిఫైడ్ సో కార్డియాక్ మజిల్ ఫైబర్స్ అనేవి మనకి రైట్ ఆర్కిల్స్ లో, ఓకేనా, సో రైట్ ఆర్కిల్స్ లో ప్రెసెంట్ అయి ఉంటే, సో ఈ రైట్ ఆర్కిల్స్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఆర్ ప్రెసెంట్ నియర్ టు ద సుపీరియర్ వీనా కావా దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి మజిల్ ఫైబర్స్ అనేవి మనకి మోడిఫికేషన్ అనే జరిగి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ దట్ ద ఎక్సైటేషన్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇస్ పాయింట్ కాల్డ్ ఎస్ సైనస్ ఆర్కులర్ నోడ్. సో ఎక్సైటేషన్ ఆఫ్ హార్ట్ అనేది ఏంటంటే మనకి సైనస్ ఆర్కులర్ నోడ్ దగ్గర మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పేస్ మేకర్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? సో ఫేస్ మేకర్ అని ఎందుకు అంటారు అంటే సో ఫేస్ మేకర్ అనేది ఎందుకు అంటారు అంటే సో దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది కంట్రోలింగ్ ఆఫ్ సో అన్నిటినీ ఏంటి అంటే జస్ట్ ఫేస్ మేకర్ అంటే ఏంటంటే సరిగ్గా హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుందా లేదా రిధమ్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది ఫేస్ మేకర్ అనేది యూజ్ చేసి మనకి డిటెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఈసీజీగా వీటి సో అట్లాగే మనకి పేస్ మేకర్ అనే కింద మనకి ఈ సైనస్ ఆరికులర్ నోడ్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అని మనకి చెప్తున్నారు. సో సైనస్ ఆరికులర్ నోడ్ హ్యాస్ అండ్ రిచ్ సప్లై ఆఫ్ క్యాపిలరీస్ అనమాట. ఓకేనా? సో ఇట్ ఈ సిన్స్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అండ్ డెలికేట్ నెట్వర్క్ ఆఫ్ స్టేటెడ్ మజిల్ ఫైబర్స్ విచ్ ఈ స్ప్రెడ్స్ ఫర్ ది కాంట్రాక్షన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. కాంట్రాక్షన్ అనేది సరిగ్గా రిధమిక్గా అవ్వడానికి సైనస్ ఆరికులర్ నోడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆరికులో వెంట్రికులర్ నోడ్ వచ్చేసరికి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే సో ఇంపల్స్ అనేది, ఓకేనా, ఇంపల్సెస్ ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో సో అవి ఆరికల్స్ నుంచి వెంట్రికల్స్కి ట్రాన్స్మిట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే బై ది హెల్ప్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట, స్పెషలైజ్ సిస్టమ్ ద్వారా. అదేంటంటే ఆరికులో వెంట్రికులర్ బండిల్ ఆర్ బండిల్ ఆఫ్ మిస్ అని అంటారు. సో దీని ద్వారా ఇంపల్స్ అనేది ఆరికిల్స్ నుంచి వెంట్రికల్స్ కి మనకి ట్రాన్స్మిట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అండ్ పర్కించి ఫైబర్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద వాల్ ఆఫ్ వెంట్రికల్స్ అండ్ పాపులరీ మజిల్స్ అనమాట. ఓకేనా?
సో ఈ పర్కిన్జే ఫైబర్స్ అనేవి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతాయి? సో పర్కిన్జే ఫైబర్స్ వచ్చేసరికి ఏంటి అంటే దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఆర్ కండక్షన్ సిస్టమ్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? సో ఇవి ఆర్ ది స్పెషలైజ్డ్ ఫర్ ది కండక్టింగ్ ద ఫైబర్స్. ఓకేనా? సో ఇవి వచ్చేసరికి ఏంటి అంటే ఈ హార్ట్ రిధమ్ ని ఏంటంటే మనకి మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లొకేటెడ్, సో ఈ పర్కిన్జే ఫైబర్స్ వచ్చేసరికి ఇవి ఎక్కడ లొకేట్ అయి ఉంటాయంటే వాల్ ఆఫ్ ద వెంట్రికల్స్ అండ్ పాపులరీ మసిల్స్ దగ్గర మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా? సో చూస్తే కనుక ఈ పిక్చర్ లో చూస్తే కనుక పర్కిన్జే ఫైబర్స్ అనేవి ఎట్లా ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకేనా? సో బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్ లో సి ఆరిక్యులో వెంట్రికులర్ సో నోడ్స్ అనేవి ఏంటి అంటే సో ఆరిక్యులో వెంట్రికులర్ బండిల్స్ అనేవి ఏంటంటే సో దే ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ప్యారలల్ మజిల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. సో ఆరిక్యులో వెంట్రికులర్ నోడ్స్ నుంచి ఇది ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇవి లాటరల్ బ్రాంచెస్ కింద ఫామ్ అయ్యి మనకి వెంట్రికులర్ సెప్టమ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో బేత సైడ్ ఆఫ్ వెంట్రికల్ సెప్టమ్ నుంచి ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో కార్డియాక్ సైకిల్ చూసుకుంటే కనుక సో యూజువల్లీ కార్డియాక్ సైకిల్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ బీట్. ఓకేనా? సో విచ్ ఇన్ విచ్ టూ ఫేజెస్ కింద మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఒకటి వచ్చేసరికి ఏంటంటే సిస్టోల్, సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే డయాస్టోల్ అనమాట. సో ఇన్ మెమరీస్ లో చూసుకుంటే కనుక హార్ట్ బీట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో విచ్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ సైనస్ ఆరిక్యులర్ నోడ్ ఆర్ ఫేస్ మ్యాంగర్ నుంచి మనకి హార్ట్ బీట్ అనేది ఆరిజినేట్ అవుతుంది. సో ఇన్ దిస్ హార్ట్ బీట్ అనేది ఏంటి, ఏట్రియల్ సిస్టోల్ అనేది ఏంటంటే అకర్స్ ఫస్ట్ ఫాల్ సో ఫస్ట్ ఫాలోడ్ బై ద వెంట్రికులర్ సిస్టోల్. సో ఏట్రియల్ సిస్టోల్ తర్వాత వెంట్రికులర్ సిస్టోల్. సో ఇవి ఒకదానంతో జరుగుతూ ఉంటాయి. సో టూ ఆరికల్స్ కాంటాక్ట్ సైమల్టేనియస్లీ టు ఫోర్స్ ద బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆరిక్యులర్ సిస్టోల్ అని అంటుంది. సో టూ ఆరికల్స్ అనేవి కాంటాక్ట్ అయ్యి సో కాంటాక్ట్ అయ్యే ఫోర్స్ అనేది ఏంటంటే బ్లడ్ ని వెంట్రికల్స్ లోకి పుష్ ఆన్ చేస్తే దాన్ని మనం ఆరిక్యులర్ సిస్టోల్ అని అంటున్నాం. సో ఎంత టూ వెంట్రికల్స్ అనేవి మనకి కాంట్రాక్ట్ అయ్యి సో కాంట్రాక్ట్ అయిన తర్వాత ఫోర్స్ అనేది ఏంటంటే బ్లడ్ ని పరమనారి ఆర్టరీ లో కానీ పంపిస్తే కనుక అయోటలో కానీ పంపిస్తే కనుక దాన్ని మన సిస్టోల్ టూ వెంట్రి సిస్టోల్ వెంట్రికులర్ సిస్టోల్ అని అంటూ ఉంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వెంట్రికులర్ సిస్టోల్ అని అంటూ ఉంటాం. ద ఆరిక్యులర్ అండ్ ది వెంట్రికులర్ సిస్టోల్స్ ఆర్ ఫాలోడ్ బై రిలాక్సేషన్ ఆఫ్ దిస్ ఛాంబర్స్ అనమాట. ఓకేనా? సో దిస్ రిలాక్సేషన్ ఇస్ కాల్డ్ యాజ్ సిస్టోల్ ఇన్ విచ్ అగైన్ ద ఆరిక్యులర్ డయాస్టోల్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ ఫాలోడ్ బై ద వెంట్రికులర్ డయాస్టోల్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి యూజువల్లీ ఇలాగా సో సిస్టోల్ ఆరిక్యులర్ డయాస్టోల్ ఓకే సారీ సిస్టోల్ కాదు ఆరిక్యులర్ డయాస్టోల్. సో ఆరిక్యులర్ డయాస్టోల్ లో కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆరిక్యులర్ డయాస్టోల్ జరుగుతుంది, తర్వాత వెంట్రికులర్ డయాస్టోల్ అనేది మనకి సైన్ అప్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటి అంటే కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఆఫ్ ఆరిక్యుల్స్ వెంట్రికల్స్ అనేవి మనకి జరిగి మనకి కార్డియాక్ సైకిల్ అనేది జరుగుతుంది. సో ఒక హ్యూమన్ బీయింగ్ లో ఏంటి అంటే కార్డియాక్ సైకిల్ అనేది విచ్ ఇస్ లాస్ట్ ఫర్ 0 to 8 seconds అనేది మనం చూపొచ్చు. లవ్ డవ్ అని కొట్టుకుంటుంది కదా, సో దాన్ని సైకిల్ అంటూ ఉంటారు. సో అది ఎంత అంటే 0 to 8 seconds అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అంత ఫ్రీక్వెంట్ గా అంత టైంలో అది సో అడ్జస్ట్ అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట మూమెంట్ అనేది. సో వర్కింగ్ ఆఫ్ హార్ట్ చూసుకుంటే కనుక యూజువల్లీ డబుల్ పంపింగ్ మెషిన్ అని మనం హార్ట్ చెప్పుకోవచ్చు. యూజువల్లీ ఏంటి అంటే విచ్ పంప్స్ ద టూ టైప్స్ ఆఫ్ బ్లడ్స్ అనమాట. ఓకేనా? ఇన్ డిఫరెన్సియేషన్ అట్ సేమ్ టైం. సో ఇన్ మెమరీస్ లో చూసుకుంటే కనుక రైట్ వెంట్రికల్స్ వచ్చేసరికి డియోక్సిసెంటల్ బ్లడ్ అనేది పంప్ చేస్తుంది సో రఫ్ పల్మనరీ అయోటా ఇన్ టు ది లంగ్స్. అండ్ ద లెఫ్ట్ వెంట్రికల్ చూసుకుంటే కనుక ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ ది సిస్టమిక్ ట్రంక్ అండ్ ఇట్స్ బ్రాంచెస్. సో ఇక్కడ రైట్ వెంట్రికల్స్ వచ్చేసరికి రైట్ వెంట్రికల్స్ వచ్చేసరికి ఏంటి, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రఫ్ పల్మనరీ అయోటా ద్వారా లంగ్స్ లోకి పంపిస్తూ ఉంటుంది ప్యూరిఫికేషన్ కి. సో లెఫ్ట్ వెంట్రికల్స్ వచ్చేసరికి ఏంటి, అక్కడ ప్యూరిఫై అయిన దాన్ని
సో ఇక్కడికి దీని ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి పంపిస్తూ ఉంటుంది. సో సిస్టమేటిక్ ట్రంక్ ద్వారా అనమాట, ఇట్స్ బ్రాంచెస్ ద్వారా. సో ఈ రైట్ ఆరికల్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సో త్రూఅవుట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ నుంచి తీసుకుంటూ ఉంటుంది ప్రీ క్యావల్ వ్యాన్ వెయిన్ ద్వారా. సో అన్పెయిడ్ పోస్ట్ క్యావల్ వెయిన్ వచ్చేసరికి ఏంటంటే సైనస్ వెనసెస్ అనేది యూజువల్లీ విచ్ ఈస్ అబ్సెంట్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద రైట్ ఆరికల్. సో సైనస్ వెనసెస్ అనేది ఏంటంటే రైట్ ఆరికల్లోకి మనకి త్రో అడల్ట్ స్టేజ్లో ఏంటంటే అది అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అట్ ద సేమ్ టైమ్ ద లెఫ్ట్ ఆరికల్స్ అనేది ఏంటి ఎక్స్పాండ్స్ అయ్యి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్ నుంచి తీసుకుంటుంది త్రూ కామన్ పల్మనరీ వెయిన్ ద్వారా. సో ద కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఛాంబర్స్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టోల్ అని అంటూ ఉంటాం. సో ద రిలాక్సేషన్ని ఏమంటాము అంటే డయస్టోల్ అని అంటుంది. సో మజిల్ అనేది కాంట్రాక్ట్ అయితే సిస్టోల్, సో రిలాక్స్ అయితే డయస్టోల్ అని మనం అంటుంటాం. సో సైనస్ వీనసెస్ వచ్చేసరికి ఏంటి అంటే ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ సైనో ఆరిక్యులర్ మోడ్ అని అంటాం. సో ఇక్కడ నుంచి మనకి హార్ట్ బీట్ అనేది మనం ఆరిజినేట్ అవుతూ ఉంటుంది, హార్ట్ అనేది రిథమిక్గా మనకి కొట్టుకుంటూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ద ఫేస్ మేకర్ కాంట్రాక్షన్ అంటే సైనో ఆరిక్యులర్ మోడ్ కాంట్రాక్షన్ ద్వారా ఏంటి అంటే, సో అదేంటి కాంట్రాక్షన్ అనేది దేని ద్వారా అంటే బండిల్ ఆఫ్ మిసన్, సో వీటి ద్వారా మనకి జరుగుతూ ఉంటుంది. సో అండ్ స్ప్రెడ్ ఓవర్ ద హార్ట్ వాల్స్ తో ది పర్కించి ఫేబర్స్. సో పర్కించి ఫైబర్స్ వచ్చేసరికి మనకి ఎంత హెల్ప్ఫుల్ అవుతాయి, హార్ట్ని సర్టెన్ లెవెల్లో రిథమిక్గా మనకి అది కొట్టుకోవడానికి మూవ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. వెన్ బోత్ ఆరికల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఏ బ్లడ్ ఫేస్ మేకర్ కాంట్రాక్షన్స్ ఇన్ ద రైట్ ఆరికిల్ ఫాలోడ్ బై ది లెఫ్ట్ ఆరికిల్ అనేది మనకి చెప్తున్నారు. సో వెన్ రైట్ ఆరికిల్ అనేది ఏంటంటే కాంట్రాక్ట్ అవడం వల్ల ఏంటంటే ద బస్టేషియన్ వాల్వ్ అనేది ఉంటుంది. సో అది ఏంటి అంటే విచ్ ఈస్ ఓపెన్ సెట్. సో ఎప్పుడైతే ఈ రైట్ ఆరికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయో ది బస్టేషియన్ వాల్వ్ అనేది ఏంటంటే పోస్ట్ క్యావల్ వెయిన్ దగ్గర ఉంటుంది, సో అది ఓపెన్ అప్ అనేది అవుతుంది. సో థెబీషియన్స్ వాల్వ్ అనేది ఏంటంటే లెఫ్ట్ ప్రీ క్యావల్ ఏరియా దగ్గర మనకి ప్రెసెంట్గా ఉంటుంది. సో విచ్ ఈస్ ప్రివెంటింగ్ ద బ్లాక్ బ్యాక్ ఫ్లో ఆఫ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ టు ది రైట్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే థెబీషియన్ వాల్వ్ అనేది ఏంటంటే ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బ్లాక్ ఫ్లో ఆఫ్ ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ వెంట్రుకులర్ ఫ్లోకి వెళ్ళకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది. వెన్ ద లెఫ్ట్ ఆరికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవడం వల్ల ఏంటంటే పెయిడ్ వాల్వ్స్ అనేవి ఏంటి అంటే సో విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సైడ్ ద ఈ పల్మనరీ వెయిన్స్ దగ్గర ఉండి సో విచ్ ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద పల్మనరీ వెయిన్స్ లోకి. ఈ పెయిడ్ వాల్వ్స్ అనేవి బస్టీషియన్ వాల్వ్ థెబీషియన్ వాల్వ్ అనేది పల్మనరీ వెయిన్లోకి ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెళ్ళకుండా ఉండడానికి కాపాడుతూ ఉంటుంది. బట్ బికాస్ ద బైకాస్పిడ్ వాల్వ్ అనేది ఏంటంటే ఈ లెఫ్ట్ ఆరికులర్ వెంట్రుకులర్ ఆపరేషన్ దగ్గర ప్రెసెంట్ అయి ఉండడం వల్ల సో ఏంటంటే ఓపెన్స్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆరికల్ ఫ్లోస్ ఇన్ టు ది లెఫ్ట్ వెంట్రుకులోకి పంపించడానికి ఈ ఆరికులర్ వెంట్రుకులర్ ఆపరేషన్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. ద మిక్సింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద ఆరికల్స్ డస్ నాట్ అక్కర్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కంప్లీట్ ఇంటర్ ఆరికులర్ సెప్టమ్. సో రెండింటి మధ్య మనకు ఉండడం వల్ల ఏంటి అంటే మిక్సింగ్ ఆఫ్ బ్లడ్ అనేది మనకి జరగదు. సో దస్ ద కాంట్రాక్షన్ ఆఫ్ బోత్ ద ఆరికల్స్ అండ్ ద టూ వెంట్రుకల్స్ రిసీవ్స్ బ్లడ్ అనమాట, ఓకేనా. సో ఇట్లాగే ఇది ఉండడం వల్ల రెండు మిక్సింగ్ అప్ అనేది అవ్వదు ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది. సో వెన్ ద టూ వెంట్రుకల్స్ అనేవి ఏంటి అంటే ఫిల్ అప్ అయిన తర్వాత బ్లడ్లో సో ద మస్కులర్ ప్యాపిల్ అనేది ఏంటంటే ఈ టూ కాంట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనా. టూ వెంట్రుకల్స్ అనేవి ఎప్పుడైతే బ్లడ్తో మనకి ఫిల్ అప్ అయ్యాయో సో మస్కులర్ పార్ప్ల అనేది ఏంటంటే కాంట్రాక్షన్ని స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ట్రూ వెంట్రికల్స్ అనేవి ఏంటి ఆర్ మేడ్ టు కాంట్రాక్ట్ ఫ్రమ్ ద బ్లడ్. సో ఎప్పుడైతే బ్లడ్ అనేది ఫిల్ అప్ అవుతుందో సో కాంట్రాక్ట్ అయితే సో అప్పుడైతే పంపాన్ అనేది బ్లడ్ అనేది చేస్తూ ఉంటుంది. వెన్ ద రైట్ వెంట్రికల్ అనేది కాంట్రాక్ట్ అయితే ద కార్డియా టెండియా అనేది ఏంటంటే ఈ ట్రైకాస్పిడ్ యొక్క ఫోల్డ్స్ని ఏంటంటే ముందుకి అది పుష్ ఆన్ చేస్తుంది. సో అట్లా చేయడం వల్ల ఏంటి అంటే రైట్ ఆరికులర్ వెంట్రికులర్ ఆపరేషన్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. సో ఈ డ్యూ టు ది ప్రెషర్ ద్వారా ఏంటి అంటే మనకి ప్రెషర్ ఆఫ్ బ్లడ్ వల్ల ఏంటి అంటే సో ఎక్కువ అనేది కాంట్రాక్షన్ అవ్వడం వల్ల సెమీ లూనర్ వాల్వ్స్ అనేవి బేస్ దగ్గర ఉన్న పల్మనరీ హైట్ దగ్గర ఉన్న బేస్ దగ్గర ఉన్న ఈ సెమీ లూనర్ వాల్వ్ అనేది ఏంటంటే ఓపెన్ అయింది అనమాట.
ఓకేనా? సో ఎట్ ది బేస్ ఆఫ్ పల్మనరీ అయోట ఓపెన్ అవుతాయి. అవి ఏమో ఏం చేస్తాయి, సో డియాక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏంటంటే పల్మనరీ అయోటలోకి మనకి పంపిస్తుంది అన్నమాట. సో పర్మ అక్కడ నుంచి ఏంటి అంటే లంగ్స్ దగ్గరికి వెళ్ళి అది డియాక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ఆక్సిజనేటెడ్ బ్లడ్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఈ లెఫ్ట్ వెంట్రికల్, సో ఇక్కడ వరకు ఏంటి మనం చూసుకున్నాం వెంట్రికల్స్ గురించి. సో లెఫ్ట్ వెంట్రికల్స్ అనేవి ఏంటంటే కాంట్రాక్ట్ అవుతాయి. సో కాంట్రాక్ట్ అవుతాయి, సో ఈ కోడియా టెనిటీ అనేది ఈ బైక్ ఆస్పెక్ట్ వాల్ని పుష్ ఆన్ చేసి, సో లేటర్ ఆన్ ఏంటంటే క్లోజర్ ఆఫ్ లెఫ్ట్ ఆరిగినల్ వెంట్రికల్ ఆపరేషన్ మనకి క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? ఓపెన్ అయింది, కాస్త క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. సో దట్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ కెన్ నాట్ బి ఎంటర్ ఇన్ టు ద లెఫ్ట్ ఆరిగినల్ అనేది మనం క్లోజ్ చేయడం వల్ల, సో అది మళ్ళీ అగైన్ బ్యాక్ ఫ్లో అనేది ఉండదు అనేది మనకి చెప్తున్నాం. సో డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ ద సెమీ లూనర్ వాల్వ్స్ అనేవి ఏంటంటే సిస్టమేటిక్ అయోటా దగ్గర, ఓకేనా? సో ప్రెషర్ ఆఫ్ బ్లడ్ అవ్వడం వల్ల ఉండడం వల్ల ఏంటి అంటే, సో కాంట్రాక్షన్ అవ్వడం వల్ల ఏంటంటే, సో ఈ సిస్టమేటిక్ అయోటా దగ్గర ఉన్న సెమీ లూనర్ వాల్వ్స్ అనేవి ఓపెన్ అయ్యి, సో ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏంటి అంటే సిస్టమేటిక్ అయోటాలోకి మనకి ఎంటర్ అయ్యి, సో అక్కడ నుంచి ఏంటంటే థ్రూఅవుట్ ద బాడీ పార్ట్స్లోకి మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తుంది. సో కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి నెక్స్ట్ ఆన్? సో హార్ట్ అయోటా అంటే ఏంటి? సో ఇక్కడ వరకు తెలిసింది కదా ఆరిగిల్స్ అంటే ఏంటి, వెంట్రికల్స్ అంటే ఏంటి, లెఫ్ట్ ఆరిగిల్ అంటే ఏంటి, లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఏంటి, ఆరిగులో వెంట్రికల్ సెప్టమ్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి అనేది అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ వన్ కార్డియాక్ సైకిల్ అనమాట. ఓకే, కార్డియాక్ సైకిల్లో ఏంటి, సో కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఛాంబర్స్ అనేది, సో ఆరిగిల్స్ వెంట్రికల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడం వల్ల దాన్ని మనం ఏమంటాం సిస్టోలిక్ ఫామ్ అని అంటాం. ఓకేనా? సో రిలాక్స్ అయితే దాన్ని డయాస్టోల్ అని అంటూ ఉంటాం. అది వన్ కంప్లీట్ సిస్టోల్ అండ్ డయాస్టోల్ ఆఫ్ హార్ట్ మేక్స్ ఏ వన్ హార్ట్ బీట్ ఆర్ కార్డియాక్ సైకిల్ అని అనుకుంటాం. ఓకేనా? సో 0.8 సెకండ్స్ అని చెప్పుకున్నాం కదా. సో అట్లాగా హార్ట్ కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యే ఒక దాన్ని మనం ఏమంటామంటే ఒక హార్ట్ బీట్ అని అంటూ ఉంటాం. సో దాన్ని మనం కార్డియాక్ సైకిల్ అని అంటూ ఉంటాం. సో డబుల్ సర్క్యులేషన్ అంటే ఏంటి? ఓకేనా? సో ఇన్ మెమరీస్ లో ఏంటంటే బ్లడ్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ అనమాట. ఓకేనా? ఈ బ్లడ్ అనేది ఏంటంటే, సో ఇట్ డస్ నాట్ బి టేక్స్ ప్లేస్, సో ఇట్ డస్ నాట్ బి టేక్స్ ప్లేస్ అనమాట. ఓకేనా? సో మిక్సింగ్ ఆఫ్ బ్లడ్ అనేది ఎప్పుడు మనకి జరగదు. సో ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఏంటంటే వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ద్వారా మనకి సర్క్యులేట్ అవుతూ వస్తుంది. సో ది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసరికి ఏంటంటే రైట్ వెంట్రికల్స్ నుంచి, సో పల్మనరీ ఆర్టరీ ద్వారా రైట్ వెంట్రికల్స్ నుంచి ఏంటంటే లంగ్స్ లోకి మనకి వెళ్తుంది ఫర్ ఆక్సిజనేషన్ అనమాట, ఆఫ్టర్ రేడియేషన్ తర్వాత. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసరికి ఏంటి అంటే, సో పల్మనరీ వెయిన్స్ ద్వారా మనకి లెఫ్ట్ ఆరిగిల్ లోకి వెళ్తుంది కాబట్టి దీన్ని పల్మనరీ సర్క్యులేషన్ అని అంటూ ఉంటాం. సో ది ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసరికి లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి లేటర్ ఆన్ సిస్టమేటిక్ అయోటాలకు వెళ్ళి లేటర్ ఆన్ అన్ని బ్రాంచెస్, దాని యొక్క బ్రాంచెస్ ద్వారా మనకి బాడీ పార్ట్స్ అనేది అది ఎంటర్ అవుతూ ఉంటుంది అనేది చెప్తున్నారు. సో ఇక్కడ అర్థమైంది కదా బ్లడ్ ఎప్పుడు మిక్సింగ్ అనేది అవ్వదు. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసరికి ఎప్పుడు మనకి రైట్ వెంట్రికల్స్ లోకి పల్మనరీ అయోటా ద్వారా డిఆక్సిజన్ బ్లడ్ అండ్ రైట్ వెంట్రికల్స్ లోకి వెళ్తుంది. సో అక్కడ నుంచి ఏంటి అంటే, సో పల్మనరీ అయోటా ద్వారా మళ్ళీ సో లంగ్స్ లోకి వెళ్ళి, సో అక్కడ ఆక్సిజనేషన్ ప్రాసెస్ అనేది జరిగి, సో పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆరిగిల్స్ లోకి వచ్చి మనకి, సో తర్వాత సో ఈ లెఫ్ట్ వెంట్రికల్స్ నుంచి లేటర్ ఆన్ సో పల్మనరీ సర్క్యులేషన్ అనేది అంటూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మన ప్యూరిఫికేషన్ అనేది జరిగి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది వెంట్రికల్స్ లోకి వెళ్ళి, సో అక్కడ నుంచి సిస్టమేటిక్ అయోటా ద్వారా, సో దాని యొక్క బ్రాంచెస్ ద్వారా ఏంటంటే థ్రూఅవుట్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ బాడీకి ఏంటంటే కలెక్ట్ అవుతూ ఉంటుంది బై దిస్ 3 మేజర్ వెయిన్స్ ద్వారా. సో ఆర్ బ్రాట్ ఇన్ టు ది రైట్ ఆరిగిల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సిస్టమిక్ సర్క్యులేషన్ అని అంటూ ఉంటాం. పల్మనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమేటిక్ సర్క్యులేషన్ అని అంటూ ఉంటాం. ద పల్మనరీ అండ్ సిస్టమేటిక్ సర్క్యులేషన్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ సర్క్యులేషన్ అని మనం అంటూ ఉంటాం. సో బ్లడ్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ అగేనెస్ట్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెసిల్స్. సో ఇట్ ఈస్ ద బ్లడ్ ప్రెషర్ అని అంటాం. సో బ్లడ్ అనేది ఏంటంటే ఎక్కువగా పంప్ అని అవ్వడం, ఒకవేళ అది సరిగ్గా సో కొలెస్ట్రాల్ ఫార్మేషన్ వాల్వ్స్ కి పట్టేసి ఉన్నా, ఓకేనా, సో ఇట్లా ఏమైనా డ్యామేజ్ అయినా సరే బ్లడ్ అనేది సరిగ్గా ఫ్లో అవ్వకపోతే సో అక్కడ ప్రెషర్ అనేది ఫామ్ అయ్యి
ఒకసారి బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో రెప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటూ ఉంటాం. సో సిస్టోటిక్ ప్రెషర్ వ్యారీస్ బిట్వీన్, సో ఎంత ఉండాలి అంటే సిస్టోటిక్ 120 to 140 mm అనేది ఉండాలి. సో డయాస్టిక్ ప్రెషర్ వచ్చేసరికి ఏంటంటే అది కాంట్రాక్షన్ ప్రెషర్. సో రిలాక్సేషన్ ప్రెషర్ వచ్చేసరికి ఇట్ షుడ్ బి బిట్వీన్ 75 to 90 mm అనేది ఉండాలి. ద స్లైట్లీ వేరియేషన్ ఇస్ సీన్ ఇన్ విమెన్లో కానీ చిల్డ్రన్లో కానీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ చిల్డ్రన్స్లో అయితే ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో ఉమెన్స్లో సో ఇట్లా మనకి వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనేది చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫిజియాలజీ ఆఫ్ సర్క్యులేషన్. థ్యాంక్ యూ.